అందరికీ నమస్కారం. నేను ఎంవి గుణ. చెన్నూరు ఎమ్మెల్యే గారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎంపికైన శ్రీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ గారికి శాల్వాతో సన్మానం చేసి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది. నేను ఆ పోస్ట్ను ఉద్దేశించి కింద కామెంట్లో, సార్ శాల్వాతో సన్మానం మేము కూడా చేయగలుగుతాం, తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు అవసరం, ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ అవసరం, అది పూర్తి చేసి చూపించండి సార్ అని పెట్టాడు. దానికైనా స్పందిస్తాడేమో, అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తామా అని చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసి నేను అది పెడితే, అది చూసి దాన్ని ఎవరైనా లైక్ చేస్తే జనాలు చూస్తే ఎట్లా అనే ఉద్దేశంతో దాన్ని ఆయన ఆ పోస్ట్నే డిలీట్ చేయడం జరిగింది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ మీద చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణమని గారికి వారికి ఎంత ప్రేమ ఉన్నదో మనం చెప్పగలుగుతాం. అభివృద్ధి గురించి అడిగితే ఆ పోస్ట్ని డిలీట్ చేసింది. ఇది కరెక్ట్ కాదు సార్. మీరు అక్కడ ఎక్కడైతే మీరు ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు అవసరం ఉంది. సేవ్ ఉస్మానియా పేరుతో గత సంవత్సర కాలంగా ఉద్యమం జరుగుతూనే ఉంది. మీరు కొంచెం దాని మీద దృష్టి పెట్టండి, విద్యా విధానం మీద దృష్టి పెట్టండి. దాంతోపాటు మీరు చెన్నూరులో ఏదైతే సాగునీటికి తొందరలోనే సాకారం కాగలుగుతున్న కళ, నివేదిక పూర్తి, డిపిఆర్ పూర్తి, ఇవన్నీ చెప్తున్నారు, అవన్నీ అబద్ధం ముచ్చట్లు, అవందరూ తెలుసు ప్రజలకు. మీరు ఇంకా జనాలను మభ్యపెట్టకండి. ఎందుకంటే ఆర్టీఐ కింద కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెన్నూరు నియోజకవర్గానికి చుక్క నీరు రాదు అనేది చెప్పేసి ఆర్టీఐ కింద సమాచారం ఉంది. ఒక తెలిసిన మిత్రుడు వేసాడు, దాని దగ్గర పేపర్ కూడా ఉంది నాకు. మీరు ప్రజలను మోసం చేయడానికి నివేదిక పూర్తి, తొందరలోనే సహకారం కాగుతున్న కళ, ఇంకెన్ని రోజులు సార్, ఇంకా నెల రోజులకు ఒకసారి సమీక్ష జరుపుతున్నాము ఇంజనీరింగ్లతోటి అని చెప్పేసి ఇవన్నీ అబద్ధం ముచ్చట్లు బంద్ చేసి మీకు దమ్ముంటే కేసీఆర్తో ఒక ముచ్చట చెప్పింది, చెన్నూరు నియోజకవర్గానికి కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతుంది. అలాగే మీరు ఆ సుందిల్ల యాత్ర, అన్నారం యాత్ర అని మందమరులను కూడా చెన్నూరు నియోజకవర్గంలో కూడా బస్సులలో పట్టుకొని పోయి అక్కడ ఎంజాయ్ చేసి వచ్చారు. నీళ్లు రాని నియోజకవర్గ ప్రజలను తీసుకొని పోయి అక్కడ ఎంజాయ్ చేసాడు ఎంతవరకు కరెక్ట్? నిజంగా కామెడీ అది. కొంచెం ఇట్లాంటి విషయాలు మీరు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి. నీళ్లు రాని నియోజకవర్గానికి సంబంధించిన తీసుకొని పోయి అన్నారం సుందీళ్ళ యాత్ర అని చెప్పేసి మంచిగా మటన్ భోజనం చేసి బస్సులలో తీసుకొని వస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఈ నియోజకవర్గానికి మీరు నీళ్లు తీసుకురండి ముందు, కేసీఆర్తో ఒక్క మాట చెప్పించండి చాలు, మేము చూస్తాం. మరొక విషయం ఏంటంటే ఈ మధ్యలో మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్లో ఏదైతే మెడికల్ కాలేజ్ ఎక్కడ పెట్టాలి అనేది చర్చ జరుగుతూ ఉంది. చెన్నూరు నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ అండ్ మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఎక్కడంటే రామకృష్ణాపూర్ కేతన్పల్లి మున్సిపాలిటీ సింగరేణి ఏరియా హాస్పిటల్ ఉంది, 200 పడకలతో ఉన్న ఆ హాస్పిటల్కి అనుబంధంగా మెడికల్ కాలేజ్ కనుక పెడితే, సింగరేణి ఆధీనంలో ఉన్న బిల్డింగులు మూతబడిన స్కూళ్ళు కానీ, క్వార్టర్స్, సింగరేణి క్వార్టర్స్ కానీ, ఇవన్నీ హాస్పిటల్, ఆ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక దాదాపు 1,00,000 రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రామకృష్ణాపూర్ కేతన్పల్లి మున్సిపాలిటీలోనే ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని దాన్ని ఇందారం తీసుకెళ్ళి మెడికల్ కాలేజ్ అక్కడ కడితే రియల్ ఎస్టేట్తో బతకొచ్చు అని కొంతమంది కుట్ర చేస్తున్నట్టు కూడా మాకు తెలుస్తూ ఉన్నాయి సార్. అందుకని మీకు ముందస్తుగా మేము రిక్వెస్ట్ చేస్తాను, ఇది రియల్ ఎస్టేట్ రియల్టర్లు బతకడానికి కాదు, సింగరేణిని బతికించడానికి వచ్చిన మెడికల్ కాలేజ్ అది. ఒకవేళ అక్కడ పెట్టే పరిస్థితి లేదు, సింగరేణికి అనుబంధంగా, సింగరేణి ఏరియా హాస్పిటల్కి అనుబంధంగా అది పెట్టే పరిస్థితి లేదు అని అన్నప్పుడు, బెల్లంపేలిలో గతంలోనే 64 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు అక్కడ బిల్డింగులు కట్టేసి వృధాగా వదిలేసారు, ఇక్కడ కానప్పుడు దాన్ని మీరు ఉపయోగించుకోండి. అంతేగాని రియల్టర్లకు దీన్ని అనుబంధంగా కాక, రియల్టర్లకు ఉద్దేశించి వాళ్ళ బావు కోసం ఇందారం దగ్గరనో లేకపోతే ఆ చెన్నూరు క్రాస్ రోడ్ దగ్గరనో పెడితే ఏమవుతుంది అని అంటే రియల్టర్లు మాత్రమే బతుకుతారు. ఇక్కడ పెడితే 4 మధ్యతరగతి వ్యక్తులు ఉపాధి బిజినెస్ ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మెడికల్ కాలేజీకి దగ్గర బతికే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వీటితో పాటు మీరు ఈ మధ్యలో
2000 మందికి పంచమాన్ని ఇచ్చిన, నిరుపేదలకు ఇచ్చిన నిత్యావసరాలు కానీ, లేకపోతే 1890 మందికేమో మీరు కోవిడ్ పేషెంట్లకు ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ మీ సమన్వయకర్తలే పంచుకొని తింటాను, ఒక్కొక్కరు జేబులలో బాదం పప్పులు వేసుకొని తింటాలన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మీరు నిజంగా చేస్తున్న ఆ విషయంలో మేము అప్రిషియేట్ చేస్తాము, కానీ మీ సమన్వయకర్తలే దాన్ని పంచుకొని తినకుండా నా పాకెట్లో బాదం పప్పు రాలేదని మీ సమన్వయకర్తలు మీ బీ1 క్వార్టర్లో గొడవ పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. మీరు కనుక్కోవచ్చు, నా మాట కాకుండా మీరు మీ బీ1 క్వార్టర్ ఇన్ఛార్జో లేకపోతే మీ నాయకులను కనుక్కొచ్చి కనుక్కొని చెప్పవచ్చు. అసలైన నిరుపేదలకు ఆ 2000 ప్యాకెట్లు అందలేదు, దాని మీద దృష్టి పెట్టండి. మీరు ఇంకా సహాయం చేయండి అని మేము కోరుకుంటాం. ఈ సహాయం చేసే క్రమంలో మీరు ఎక్కడ సొంత ఖర్చులతో అని పెట్టద్దు, ఎందుకంటే సార్ మీరు మీ జీతం ఏదైతే నెలకు 2.5 లక్షలు 3 లక్షలు ఉందో అది ప్రజల పన్నులో ద్వారా వచ్చిన జీతం సార్. అది మీరు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా వాళ్లకు ఆపదలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కూడా సొంత ఖర్చులను పదే పదే అని చెప్పడం అది బాగలేదు సార్, అది మీ స్థాయి కాదని నేను అనుకుంటాను. ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో మీరు దృష్టిలో పెట్టుకొని 4 అంశాల మీద దృష్టి సాధిస్తారని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.